ఐపీఎల్ 2024 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో సమష్టిగా రాణించిన లక్నో సూపర్ జైంట్స్ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్స్లో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మార్కస్ టోయినిస్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 58 పరుగులతో పాటు కేఎల్ రాహుల్ 31 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 33 పరుగులు, నికోలస్ పూరన్ 22 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 32 నాట్అవుట్, ఆయుష్ బదోని 11 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 20 పరుగులు చేసి రాణించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్స్లో ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే 2 వికెట్స్ తీగా రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం చేజింగ్కి దిగిన గుజరాత్ టైటాన్స్ యష్ ఠాకూర్, కృణాల్ పాండ్య ధాటికి 130 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ముటగట్టుకుంది. యష్ ఠాకూర్ 30 పరుగులిచ్చి 5 వికెట్లు, కృణాల్ పాండ్య 11 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 23 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 31 పరుగులు చేశాడు. అతను తప్ప మిగతా అందరూ కూడా విఫలమయ్యారు. చివరిలో రాహుల్ తివాటియా 30 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. అయితే చేజింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ కి ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభన్ గిల్ మంచి ఆరంభమే అందించారు. తొలి వికెట్కి 54 పరుగులు జోడించారు. పవర్ ప్లే చివరి బంతికి గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే రవి బిష్నోయ్ కళ్ళు చెదిరే క్యాచ్కి కేన్ విలియమ్సన్ అవుట్ అయ్యాడు. నిలకడగా ఆడుతున్న సాయి సుదర్శన్ అరంగేట్ర ప్లేయర్ బిఆర్ శరత్ని కృణాల్ పాండ్య ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చి మ్యాచ్ని మలుపు తిప్పాడు. ఇక విజయశంకర్ 17 పరుగులతో, దర్శన్ నల్కండే 12 పరుగులు చేసి తమ వైఫల్యాన్ని కొనసాగించారు. డేంజరస్ రషీద్ ఖాన్ని యష్ ఠాకూర్ అవుట్ చేయగా ఉమేష్ యాదవ్ని నవీన్ ఉల్ హక్ పెవిలియన్ చేర్చాడు. దాంతో గుజరాత్ టైటన్స్ ఓటమి ఖాయమైంది. రాహుల్ తివాటియా ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.